అంటే వీరు ఈయననే సూట్ అవుతుంది అంటాను, ఎట్లా అనిపించింది? ఈయననే సూట్ అవటానికి అనేది ఏంటంటే, ఇప్పుడు నాకు ఈ కథ అనిపించిన వెంటనే అది కార్తికేయ సీక్వెల్ కే పెట్టామనుకో ఇంకా పెద్దది అవుతుంది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన క్యారెక్టర్ కదా కార్తికేయ, తిఫల్ హీరో గురించి మాట్లాడుతుంటేనే హీరో ఇంట్రడక్షన్ అయిపోయింది. చూడు అక్కడ నీ పేరే నిఖిల్, మంచిగున్నా నేను, మంచిగున్నావా? ఇట్లా కలవద్దే, గుండె ఫర్మానంగా కలవాలి. ఇప్పుడు సో బేసిక్లీ ఏంటంటే మన సినిమా హిందీలో కూడా తెగ ఆడేస్తుంది, ఆల్మోస్ట్ 1000 స్క్రీన్స్ అక్కడికి వెళ్ళేసి వస్తున్నాయి, అందుకే కొంచెం లేట్ అయింది. అక్కడ ప్రమోషన్ చేయాలి కదా. అల్లుడా మన అల్లుడారవింద్ సార్ చెప్తానే ఉన్నాడు, ఇప్పుడు అందరు పొగుడుతుంటే ఎట్లా అనిపిస్తున్నారు మీకు? ఇది మన సినిమానేనా అనిపిస్తుంది, దమ్మొస్తున్నారు కదా మాట్లాడి మాట్లాడి. ఇంకొకటి నువ్వు ఇందాక నుంచి తమసోమయ్య అని చెప్పావు కదా, నువ్వు చెప్పినప్పుడు నాకు ఏమనిపించింది అంటే అబ్బా అని మేము ఒక గోల్డ్ హ్యాండ్ పెట్టాను తెలుసు కదా, అవును దానికి నువ్వు ఖచ్చితంగా కొట్టేస్తావు అనుకున్నా. అదా శ్రీకృష్ణ విగ్రహం ఏదైతే 3-4 ఇచ్చాం చూడు, 3-4 నువ్వు కొట్టేస్తావు. ఎంత బాగా చెప్పాడు మంత్రాలు ఇప్పుడు మొత్తం మా గీత అంతా జమ్మని చెప్పి మేము ఒక లైన్ లో చెప్పాం, ధర్మం కోసం యుద్ధం చేయమన్నా ఆయనకు మించిన వీరుడెవరు? సో అంటే ధర్మం కోసం యుద్ధం చేయొచ్చు. అంటే సినిమా తీసేటప్పటి నుంచి కూడా మేము రీసెర్చ్ చాలా చేస్తాము, డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్, బట్ మీలో కూడా ఇంత ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి నాకు ఇప్పుడే తెలుస్తుంది. మీరు యాక్చువల్ చెప్పాలంటే అందరికీ ఉండాలి ఇన్ఫర్మేషన్. అవును సార్, నైస్, నీకు ఉంది ఇది. నిన్ను చూసి ఎవరైనా అమ్మా సత్తికి ఇంత బాగా వచ్చా అని అనుకుని అక్కడ ఆగిపోకూడదు, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి. నేనంటే నెలలక మనం పోయి గింతే నేర్చుకున్నా సార్, ఇంకొకరొకరు మామూలు చిన్న చిన్న వాళ్ళు కూడా ఇడిచి పెడితే చెప్తూనే ఉంటాం, వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అట్లా చెప్తానే ఉంటారు. అది నేను చిన్న అన్న. ఇంకొక చిన్నది ఏంటంటే నేను అనేది, ఇప్పుడు మనం నేర్చుకున్నా కదా చాలా బాగుంది, ఇది విడమరిచి దాని అర్థం తెలుసుకున్నావు అనుకో అత్యద్భుతంగా ఉంటుంది, అది అవసరం.